నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి యూపీలో షాక్ తగలబోతోందనిపిస్తోంది ఎనభై లోక్సభ స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ అరవై రెండు స్థానాలు గెలుపొందగా ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి ఎన్డీఏ కూటమికి చెందిన అప్నాదాలకు రెండు స్థానాలు రాగా ఒంటరిగా పోటీ చేసిన మాయావతికి పది స్థానాలు వచ్చాయి ఇక దేశంలో అత్యధిక లోక్సభ స్థానాలు కలిగిన యూపీలో ఇండియా కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది యూపీలో ఎన్డీఏ ఎనభై స్థానాలకు పోటీ చేయగా ముప్పై ఎనిమిది స్థానాలలో లీడింగ్ లో ఉండగా ఇండియా కూటమి నలభై ఒక్క స్థానాల్లో లీడ్ లో కొనసాగుతోంది జీఎస్పీ ఒక్కచోట కూడా ఖాతా తెరవలేదు గత ఎన్నికలతో పోలిస్తే ఇక్కడ భారీగా సీట్లను కోల్పోబోతుందని అర్థమవుతోంది ఈ ఎన్నికల్లో అప్నాదలతో పాటు జయంత్ చౌదరి నేతృత్వంలో ఆర్ఎల్డీ సుహేల్దేవ్ బీఎస్పీ ఎన్డీఏ కూటమిగా పోటీ చేశాయి అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ అరవై రెండు స్థానాలకు కాంగ్రెస్ పదిహేడు స్థానాల్లో కలిసి పోటీ చేశాయి రైట్గా మూర్తిగారు సో ఇప్పుడు జయాపజయాలు పక్కన పెడితే ఇటు కూటమి అయితే విజయం సాధించేసింది మరి కాసేపట్లో జగన్ కూడా తన రాజీనామా లేఖను గవర్నర్కి సమర్పించబోతున్నారు ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా అయితే వర్కౌట్ అవ్వలేదైతే అనిపిస్తోంది నవరత్నాలు కావచ్చు అమ్మఒడి కావచ్చు వాళ్ళు చేసినటువంటి ఏ పథకాలు కూడా ప్రజల్లోకి వెళ్ళలేదు అందుకే మార్పు కోరుకున్నారు అనే మాట బలంగా వినిపిస్తోంది మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు కోసమే ఇంతకు ముందు నేను చెప్పినట్టుగానే అనేక అంశాలు కర్ణుడి చావుకి అనేక కారణాలు అన్నట్టుగా జగన్ యొక్క ఓటమికి కారణం ఫస్ట్ స్వయంకృత అపరాధం మిగతా వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని పక్కన పెడితే ఆయన స్వయంకృత అపరాధం ఏది నేతృత్వాన్ని భరించరు మనం మన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కనుక పరిశీలిస్తే ఒక దశలో ఎన్టీ రామారావు గారు కూడా నియంతృత్వ పోకళ్ళకి వెళ్ళినప్పుడు అంటే మొత్తం మంత్రివర్గాన్ని ఆ రోజు ఒక కలంపోటు ఆయన డిస్మిస్ చేశాడు దాన్ని సహించలేక డెమోక్రటిక్గా ఉన్న చంద్రబాబుని అధికారంలోకి తీసుకొచ్చారు అంటే వీళ్ళకి నాకేమనిపిస్తుందనంటే వీళ్ళు మొదట మేము ప్రజలకి సేవ చేయడానికి వచ్చాము అని ప్రారంభిస్తారు తర్వాత మేమేం చెప్తే అదే జరుగుతుంది ప్రజలు మా ఇంటనే ఉంటారని ఒక అహంభావం ప్రారంభమవుతుంది ఆ సమయంలో దైవం నన్ను ప్రతినిధిగా ఇక్కడ పెట్టిందని ఫీల్ అవుతారు కొన్ని రోజులు అయ్యేసరికి నేనే దైవం అని చెప్పి అంటారు జగన్ కూడా చెప్తాడు కదా పైన దేవుడు ఉన్నాడు కింద నేనున్నాను అని చెప్పి అంటాడు ఇవన్నీ కూడా ఏంటంటే నియంతృత్వ పోకళ్ళు భారతదేశంలో నడవు ఇది జర్మన్ కాదు హిట్లర్ లాగా ముందుకు తీసుకోవడానికి అందుకని ఇది తెలుసుకొని మెస కాలం ఏం కాదు రెండోది చంద్రబాబు నాయుడు పట్ల కక్ష సాధింపుగా వెంటాడు 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 వేధించారు ఆఖరికి ఎవ్వరూ అరెస్ట్ చేయలేకపోయారు నేను అరెస్ట్ చేయగలిగానని చెప్పి అరెస్ట్ చేసి ఆయన లండన్ వెళ్ళిపోయాడు ఇవన్నీ కూడా ఏంటంటే వ్యక్తిగత కక్షల్ని రాజకీయాల్లో ఎవరు కూడా సహించరు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మార్పుని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకున్నారు ఎప్పుడు లేని ఎనభై శాతం పైగా ఓటింగ్ జరిగింది ఎక్కడైతే ఎక్కువ ఓటింగ్ జరిగిందో అక్కడ వైసీపీ ఘోర పరాజయం చెందిందనేది కూడా మనకు వస్తున్న ట్రెండ్స్ అర్థమవుతున్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు కూడా గణ గుణపాఠంగా తీసుకోవాలి ఆయన కూడా పంతొమ్మిది వందల తొంభై సారీ ఇరవై రెండు వేల పంతొమ్మిదిలో ఆయన కూడా పసుపు కుంకాలు చొప్పన మేము తొంభై నాలుగు లక్షల మందికి ఇచ్చేసాము మా మేమే గెలుస్తామని చెప్పి చెప్పాడు అలాగా సంక్షేమ పథకాలు గెలిపిస్తాయనుకోవడం పొరపాటు అది ఒక మేరకే ఉపయోగపడతాయి ఏది ఉన్నా ప్రజాస్వామ్యం ముఖ్యంగా నిరుద్యోగం నిరుద్యోగులు చాలామంది ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వెళ్లి పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది విదేశాల్లో చదువుకుంటున్న వాళ్ళ యొక్క చదువులకు కూడా జగన్ ప్రభుత్వం ఆటంకపరిచింది ఇవన్నీ కూడా నే యూత్ని బాగా ఇబ్బంది పెట్టాయి దాంట్లో క్యాలెండర్ ఇస్తా అన్నాడు ఉద్యోగ క్యాలెండర్ ఇస్తా అన్నాడు ఇవ్వలేదు ఇవన్నీ కూడా వెరసి కర్ణుడు చావుకు ఏ విధంగా అయితే అన్ని కారణాలైనాయో వైసీపీ యొక్క దీనికి పరాకాష్టగా జేరే మార్పు కోరారు అనేది నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను గారు ఇప్పుడే మరొక అప్డేట్ ఏంటంటే ఇంతకు ముందు వరకు కూడా ఎవరెవరు గెలుస్తారు ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారో ఒక ఉత్కంఠ నెలకొంది మెయిన్ పిఠాపురం అనే ఒక పదం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ వైబ్రేషన్ వినిపిస్తూ ఉంటుంది ఇప్పటిదాకా కొంత భారీ మెజార్టీతో అత్యధికంలో ఉన్నారు అని మాత్రమే విన్నాం ఇప్పుడైతే పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయం సాధించారని చెప్పి మనం బ్రేకింగ్ అయితే చూస్తూ ఉన్నాం బిఫోర్ వరకు అంటే ఎలక్షన్స్ ముందు వరకు కూడా వంగా గీతేనే గెలుస్తారు అని ధీమా వ్యక్తం చేసిన చాలా మంది మాటలు మనం వింటూ ఉన్నాం బేసిక్ గా పవన్ పవన్ కళ్యాణ్ గారు కాకుండా వేరే ఒకళ్ళు పోటీ చేసి ఉంటే పిఠాపురంలో వంగా గీతనే గెలుస్తారన్న మాటలు కూడా మనం చూస్తున్నాం కానీ ఇప్పుడు క్లీన్ స్వీప్ చేసేసారు పవన్ కళ్యాణ్ గారే ముందంజలో ఉండటమే కాకుండా విజయం సాధించారు పిఠాపురం నుంచి అని మనం చూస్తూ ఉన్న బ్రేకింగ్ కూడా వస్తుంది ఏం చెప్తారు అక్కడ వర్మ గారని అని ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే చాలా పెద్ద ఎత్తున కృషి చేశాడు ముందు కొంత అసంతృప్తి కూడా వచ్చింది పిఠాపురంలో రెండోది ఈయన యొక్క జనసేన ప్రతి అధినేత యొక్క విజయాన్ని అడ్డుకోవడానికి వంగా గీతని మంత్రిగా చేస్తాను మీరు గెలిపించండి అని కూడా అన్నాడు అయినా ప్రజలు పెద్ద ఎత్తున జనసేన అధినేతనే తీసుకున్నారు ఇది నిజంగా ప్రజా విజయం అక్కడ కాపు కమ్యూనిటీని కూడా ఆయనకు వ్యతిరేకంగా చేశాడు కాబట్టి ఇవన్నీ కూడా అంటే ఇంకొకటి కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పోయినసారి కాస్త క్యాస్ట్ ప్రభావం ఇవన్నీ ఉన్నాయి కానీ ఈసారి ప్రజా ప్రభావమే ఈ కూటమిని గెలిపించింది నా ఎస్సీలు నా ఎస్టీలు అని చెప్పి ఆయన ఎంత చెప్పినా నా బీసీలు అని చెప్పినా కూడా